Subscribe to our channel and press the bell icon for the latest updates. కొడుకుపై యాంకర్ సుమ సీరియస్, కారణం చూస్తే షాక్. టెలివిజన్ రంగంలో యాంకర్గా ముకుటం లేని మహారాణిగా వెలిగిపోతుంది యాంకర్ సుమ. ఆమె యాంకరింగ్ చేస్తున్న షోస్ అనేక ఛానల్స్లో వస్తున్నాయి. ఆమె చేస్తున్న షోలు వేల ఎపిసోడ్స్తో సక్సెస్గా కొనసాగుతూ ఉన్నాయి. ఆడియో వేడుకల్లో కూడా సుమ యాంకరింగ్ ఉంటే రక్తి కడుతుందని టాలీవుడ్ జనాల అభిప్రాయం. సుమ తన యాంకరింగ్లో చాలా చలాకీగా, ఎక్కడ అపశృతులు లేకుండా బాగా మేనేజ్ చేస్తుంది. మలయాళీ భామ అయిన సుమ మన తెలుగువారి కన్నా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. తెలుగు నటుడు రాజీవ్ని వివాహం చేసుకుని తెలుగింటి కోడలు అయిన సుమకు ఇద్దరు రత్నాలాంటి పిల్లలు రోషన్, మనస్విని ఉన్నారు. సుమ అత్తమామలు కూడా సినీ నటులే కాబట్టి ఇంటిలో ఎక్కువగా సినిమాల గురించి చర్చ సాగుతూ ఉంటుంది. దాంతో సుమ పిల్లలు ఇద్దరు టాలీవుడ్లో మంచి పేరు సాధించాలని కోరిక కలిగిందట. స్కూల్లో చదువుతున్న సమయంలో సుమ కొడుకు రోషన్ అనంతం అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా తర్వాత చదువు దెబ్బతింటుందని కొడుకును సినీ పరిశ్రమకు దూరంగా పెట్టింది సుమ. ఇప్పుడు సుమ కొడుకు తండ్రిని మించిన పర్సనాలిటీతో హీరోగా తయారయ్యాడు. రోషన్ సినిమాలో హీరోగా నటిస్తానని సుమ రాజీవుల మీద ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమ రోషన్కి ముందు చదువు పూర్తి చేయాలని, ఆ తరువాతే నటనలో శిక్షణ తీసుకోవాలని సూచన చేసిందట. రాజీవ్ కూడా అదే మాట చెప్పాడట. అయితే రోషన్ మాత్రం ఏమైనా సరే సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాడట. దాంతో సుమ రాజీవ్ ఇద్దరు కొడుకు రోషన్పై చాలా సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రోషన్ని కూర్చోబెట్టి సినీ పరిశ్రమలో ఉండే కష్ట నష్టాల గురించి వివరంగా చెప్పారట సుమా రాజీవులు. దాంతో రోషన్ కూడా తల్లిదండ్రులు చెప్పిన దానికి అంగీకారం తెలిపి మొదటి చదువుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.